ॐ वागर्धाविसंवृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ आदित्यारसोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशिणिभ्यश्च राहवे केतवे नमः कल्याणाद्भुतगात्राय कामितार्धप्रदाजिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् शिवाय गुरवे नमः ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలిగి మీరు ఈ యొక్క సంవత్సరంలోను తలచినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను విజయపదంగా మీ యొక్క అడుగులు కొనసాగాలని చెప్పేసి ఆ ఉమామహేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థింపజేసుకుంటూ ఈ యొక్క సంవత్సర ఫలితాల ఆ యొక్క రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై మూడు మీ యొక్క రాశివారికి ఎలాంటి శుభాలు ఎలాంటి విజయాలు కలగజేయబోతున్నది ఈ యొక్క సంవత్సరంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనూ ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడాను సుఖ సంతోషాలతోటి మీ యొక్క జీవితాన్ని కొనసాగించగలుగుతారో సంపూర్ణ వివరణగా ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనం అందరం గమనించాల్సినటువంటిది ఒకటి ఏమిటంటే కనుకను క్యాలెండర్లోను సంవత్సరం మారినంత మాత్రాన రాశి ఫలితాలు అనేటువంటిది కొత్తవి రావు ఎప్పుడైనా సరే గ్రహ సంచారాలని బట్టే ఆ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది అక్కడ ఉగాది రోజు మాత్రమే రాశి ఫలితాలు చెప్పాలి సంవత్సర ఫలితాలు చెప్పాలనేటువంటి ఉద్దేశం ఎక్కడా ఉండదు దేన్ని బేస్ చేసుకునేసి మనం అసలు రాశి ఫలితాలు మాట్లాడుకుంటామంటే కనుక ఫలితాలు వచ్చేసి అంటే ప్రతీ నెలలా కూడాను మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు వచ్చేసి నిత్యము మారేటువంటి గ్రహాలను ఉద్దేశించి మాట్లాడుకుంటాం అంటే చంద్రుడు కుజుడు ఈ యొక్క సూర్యుడు మొదలైనటువంటి మాసంలో మారేటువంటి గ్రహాలని బేస్ చేసుకునేసి మనం మాట్లాడితే కనుక ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉంటాయో పెద్ద గ్రహాలుగా పిలువబడేటువంటిది పెద్ద గ్రహాలు అంటే కనుక గ్రహాల్లో పెద్ద చిహ్నాని కాదు కాల పరిమితి ఎక్కువగా ఉండేటువంటి గ్రహాలు మూడు గ్రహాలు ఒకటి శనైశ్వరుడు శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతారు బృహస్పతి గురుగ్రహము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇక రాహుకేతులు వీళ్ళిద్దరూ కూడాను సంవత్సరన్నర కాలానికి ఒక్కసారి మారుతారు ఈ యొక్క నాలుగు గ్రహాలని బేస్ చేసుకునేసి ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటిది మెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది అటు ఉగాదిలో కానీ ఇటు మనం ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో కానీ ఈ యొక్క విషయాన్ని అందరూ కూడాను దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో మనం కనపడుతున్నటువంటి గ్రహ సంచారాన్ని చూసుకుంటే ప్రస్తుత గ్రహ సంచారము మేషంలో చంద్రుడు రాహువు వృషభంలో కుజుడు తులయందు కేతుగ్రహ సంచారము ధనస్సు ఎందు రవి బుధుల యొక్క సంచారము మకరం ఎందు శుక్రగ్రహ శనైశ్వర గ్రహ సంచారం కనపడుతుంది మీనరాశి ఎందు గురుగ్రహ సంచారము ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క సంవత్సర కాలంలోనూ ప్రత్యేకంగా మీ యొక్క రాశి వారు కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి శుభయోగాల గురించి మనం తెలుసుకుందాము ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో జరుగుతున్నటువంటి పెద్ద గ్రహాల యొక్క సంచారం చూసుకుంటే కనుక మెయిన్గా జరుగుతున్నాయి ఈ యొక్క మొత్తం సంవత్సరంలో నేను పదిహేడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడులోనూ శనిగ్రహ సంచారం మకరం నుంచి కుంభంలోకి జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ఇరవై రెండు ఏప్రిల్లోనూ రెండు వేల ఇరవై మూడున గురుగ్రహ సంచారము మీనరాశి నుంచి మేషరాశిలోకి జరుగుతూ ఉన్నది అదేవిధంగా చూసుకుంటే కనుక ముప్పై తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడులోను రాహుగ్రహ సంచారము సంవత్సరంన్నర తర్వాత ఆ యొక్క తుల నుంచి వృష్టికంలోకి కేతువు అదేవిధంగాను మేషంలోంచి మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది ప్రధానమైనటువంటి గ్రహ సంచారాన్ని కూడా నీ యొక్క సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి కీలకమైనటువంటి మార్పులు ఈ యొక్క గ్రహ సంచారాలని బట్టి ద్వాదశ రాశుల మీద ఉండబోతున్నది అదేవిధంగా మీ రాశి వారికి ఎలాంటి శుభయోగాలు అశుభయోగాలు యోగిస్తున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరము ముఖ్యంగా చెప్పాలంటే కనుకను శ్రద్ధతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడాను మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవాలి ముఖ్యమైనటువంటి అంశాల్లోనూ ముఖ్యమైనటువంటి పనుల్లో కూడాను మీరు విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడైనా కనుక మీరు మీ యొక్క శ్రమను పెడతారో మీ యొక్క శ్రద్ధను పెడతారో తప్పనిసరిగా మీ యొక్క కెరీర్ పరంగా అది ఎంతో మీకు ఉన్నతిని కలగజేసేటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరం అయితే కనుక మనం చెప్పుకోవచ్చు అలాగే ఇన్ని రోజులు కూడాను మీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏదైతే కనుక ఎదుర్కొంటూ వస్తున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి సవాళ్ళన్నిటిని కూడా అధిగమించేటువంటి శక్తి మీలో ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయితే కనుక ఉత్తమమైనటువంటి జీవితాన్ని కూడా మీరు కొనసాగించగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవాలి వివిధ పరిస్థితుల్లో కూడాను మంచి విజయాలను అయితే కనుక ఈ యొక్క సంవత్సరంలోను మీరు పొందగలుగుతారు అదేవిధంగా చూసుకుంటే కనుక సింహరాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయింది కనుకను మీ యొక్క వృత్తిపరంగా ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగింపజేసేసి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడాను ఈ యొక్క సంవత్సరం మీకు బాగా ఉండబోతున్నది తద్వారా మంచి ఉన్నతి జీవితంలో కూడా మంచి స్థిరత్వాన్ని కూడా ఈ యొక్క సంవత్సరం మీరు పొందగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవాలి తక్షణంగా మీకు ఏదో ప్రయోజనం వచ్చేయాలంటే కనుక రాదండి ఈ యొక్క సంవత్సరంలో నిదానంగా ఎప్పుడైతే కనుక సంవత్సర కాలం ప్రారంభమైందో ఆటోమేటిక్గా ఆ చేంజెస్ మీరే గమనించవచ్చు అదేవిధంగా చూసుకుంటే సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు మీ యొక్క మార్పును కూడా ఎంతో ఆనందంగా అనుభవించేటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరం కనబడుతున్నది గౌరవము మరి యొక్క శ్రేయస్సు ఈ రెండుటం కూడా అభివృద్ధిని పొందించుకుంటారు ఈ యొక్క సంవత్సరంలోనూ దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా ముందు కొనసాగుతూ ఉంటాయి బృహస్పతి మరి యొక్క రాహు యొక్క సంచారం ఎప్పుడైతే కనుక గురుచండాల యోగం అనేటువంటిది ఏర్పడుతుందో దాని యొక్క ప్రభావం అయితే కనుక ముఖ్యంగా మీ మీద ఉండబోతున్నది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి అది దేని మీద విభేదాన్ని కలగజేస్తుందంటే కనుక మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మీద ఈ యొక్క గురుచండాల యొక్క ప్రభావం అనేటువంటి చూపెట్టబోతున్నది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇంట్లో అనేకమైనటువంటి విభేదాలు అలాగే అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే కనుక ఇక్కడికి బాగా కనబడుతుంది ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఆ యొక్క వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైతే కనుక రాహు యొక్క మార్పిడి మీ యొక్క ఏనవ ఇంటి గుండా జరుగుతుందో అప్పుడు మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అయితే కనుక జరుగుతాయి మీ జీవితంలో కూడాను మీ యొక్క సర్దుబాటు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా నిదానంగా కొనసాగుతూ ఉన్నటువంటి కాలం కూడా చాలా వేగవంతంగా గడిచేటువంటి కాలంగా మారిపోతుంది డబ్బు కోల్పోయినటువంటి వారికి కూడాను ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సర్దుబడుగుతాయి కానీ ఏ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నా సరేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహిస్తూ ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తే కనుక చిక్కు సమస్యలు అయితే కనుక ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక అవివాహితుల గురించి చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక కాను సంవత్సరాంతరంలో వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేయడం అనే శుభయోగంగా కనబడుతున్నది మీ యొక్క వివాహితులకు కూడా చూసుకుంటే కనుకను అత్తమామల యొక్క సహాయ సహకారాలు అయితే ఈ యొక్క సంవత్సరం మీకు సంపూర్ణంగా ఉండబోతున్నాయి అదేవిధంగా చూసుకుంటే కనుకను ప్రతి పని కూడాను వేగవంతంగా చేయాలనేటువంటి ఆసక్తితో ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుకను ఆ వేగమే హాని కలగజేస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి నిదానమే ప్రధానంగా మీ యొక్క అడుగులు కొనసాగిస్తే ఈ సంవత్సరంలో మంచి శుభాలు మంచి అదృష్ట యోగాలు మీరు పొందవచ్చు మీ జీవితం మీద గ్రహ ప్రభావాల యొక్క నీడ ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అదంతా కూడా తిరిగిపోతాయి ప్రతిది కూడా మీకు పాజిటివ్గా మారిపోతుంది మీ యొక్క జీవితంలో అని చెప్పేసి బాగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అదే విధంగా చూసుకుంటే కనుక వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడాను మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు శనిదేవుడి యొక్క సంచారం జరగడం వల్లను మీకు ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడాను ముందుకు కొనసాగుతుంటాయి ప్రేమ జీవితంలో కూడాను కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడాను ఆనందంగానే ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆనందకరమైనటువంటి సమయాన్ని అయితే కనుక మీ యొక్క కుటుంబ సభ్యులతో ప్రేమ జీవితంలో కూడా గడిపేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి ఇక ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే కనుక హెచ్చు ఉండబోతున్నాయి పోటీదారులపైనైతే కనుక ఈ యొక్క సంవత్సరంలో విజయాన్ని సాధించుకోగలుగుతారు అది మీకు ఎంతో మనోధైర్యాన్ని కలగజేస్తుంది తద్వారా కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు అలాగే కొత్త కొత్తమైనటువంటి ఆ యొక్క వ్యాపార విస్తీర్ణతను చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు అవన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మీకు అనుకూలించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏడవ ఇంట్లోనూ శనిదేవుడు మరియు శుక్రుడు యొక్క కలయిక ఉండడం వల్లను కొంత మేరకు తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్యలు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఒత్తిడి మీ మీద పెరగవచ్చు తద్వారా కొంత మేరకు మానసికమైనటువంటి అశాంతి నెలకొంటుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక వ్యాపారస్తులకు కూడాను ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉన్నటువంటి కాలం మాత్రం కొంచెం హెచ్చుదగ్గులైనటువంటి ఫలితాలు వస్తాయి కానీ తర్వాత అంతా అద్భుతమైనటువంటి లాభాలు ఉండబోతున్నాయి వివాహితులకు మరియు జీవిత భాగస్వామితో అలాగే అత్తమామలతో కూడాను ఆ యొక్క సమయంలో ఏంటంటే కనుకను కొంత మేరకు ఆ యొక్క విభేదాలు అయితే కనుక ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ యొక్క సమయంలోనూ కెరీర్ పరంగా మంచి విజయాలు అయితే ఉంటాయి కానీ ముఖ్యంగా చెప్పాను కదండి ఆరోగ్య స్థితి రీత్యాను మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితి రీత్యా ఆర్థిక పరంగాను కొంచెము జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతా అవన్నీ కూడాను మీకు సింహరాశి వారికి అనుకూలించబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు ఉండబోతున్నాయి ఆర్థిక ప్రతిబంధకాలు ఏవైతే ఇన్ని రోజులు మిమ్మల్ని వెంబడించినాయో అవన్నీ కూడా తొలగిపోయేసి పనిలోను విజయం కలగబోతున్నది యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ యానం గురించి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉండబోతున్నాయి ఒక యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలోను విదేశీ విద్య గురించి విదేశీ యానం గురించి విదేశీ ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారందరికీ కూడాను మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీకు సామాజిక పరంగా మీకు ఉన్నటువంటి సఖ్యల్లో మీకు మంచి గుర్తింపు అయితే కనుక లభిస్తుంది గౌరవం పెరుగుతుంది మీ యొక్క మాటకు కూడాను విలువ పెరుగుతుంది అలాగే బ్యాంక్ ఖాతాలో కూడాను మీరు ఎన్నో రోజుల నుంచి నిలువ దనాన్ని పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా అది యొక్క సంవత్సరంలోను మీకు కలగబోతున్నది ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఉండబోతుందని అని చెప్పేసి చెప్పుకోవాలి కొన్ని కొన్ని సమయాల్లో మీరు ఉండేటువంటి కఠినమైనటువంటి సమయం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత మేరకు ఆకస్మికమైనటువంటి జాగ్రత్తతో కూడినటువంటి మాటలు కూడాను మాట్లాడేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ మీకు సూచించాల్సిందిగా ముఖ్యంగా మనకు కనబడుతున్నటువంటి విషయం అయితే చేసేటువంటి ప్రతి పనిలో కూడా స్నేహితుల యొక్క సహకారము అనుబంధం అనేటువంటిది మీకు ఎంతో సహాయపడుతుంది కానీ ఒక యొక్క కొత్త వ్యక్తి యొక్క ప్రవేశం వల్లనూ మీ యొక్క జీవితంలోను కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి ఎక్కువగా మొండిగా ఎవరిని నమ్మకండి రాహు యొక్క సంచారం అనేటువంటిది మీకు అంత చేయదు ఆ యొక్క అంతఃశత్రు దోషాలు కనపడుతున్నాయి కాబట్టి కొంత మేరకు జాగ్రత్తను వహిస్తూ ఉండడం మంచిది ఈ యొక్క ఎందుకు కనుకను ఆరోగ్య స్థిరత్వం అయితే కనుక ఉంటుంది కానీ పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు అయితే కనుక కొంత మేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక జీవిత భాగస్వామితో కూడాను కొంత మేరకు ఒడిదురుకులైనటువంటి వాతావరణం ఉన్నప్పటికి కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని అయితే కనుక కొనసాగిస్తుంటారు ఎప్పుడు ఏదో తెలియనటువంటి ఒక ఆలోచన అయితే కనుక మిమ్మల్ని వెంబడిస్తుంటుంది ఈ యొక్క సంవత్సరము ఇక సింహరాశి వారికి పూర్తి స్థితిలో మనం గమనించుకుంటే కనుకను అంతా బాగానే ఉంది జాగ్రత్తగా మీ యొక్క అడుగుల్ని కొనసాగిస్తే చాలు రెండు వేల ఇరవై మూడు అనేటువంటిది మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను హెచ్చుతగ్గులైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ యొక్క సీనియర్ల నుంచి కూడాను మీకు అండదండలు లభిస్తాయి ఎన్నో రోజుల నుంచి మీ యొక్క ప్రమోషన్ల గురించి బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సమయంలోనూ మీ యొక్క సంకల్ప సిద్ధి చేకూరేటువంటి శుభకాలంగా కనబడుతుందనమాట ఈ యొక్క సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను మరింత త్వరగా మీకు సిద్ధించడానికి అదృష్ట యోగాలు శుభయోగాలు యోగించడానికి అననిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి ఒక పూర్ణిమ నాడు కానీ లేకపోతే అమావాస్య రోజు కానీ చండీ హోమాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క సంవత్సరంలోనూ మీకున్నటువంటి ప్రతిబంధకములన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగాను మినుములను మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ దానం చేయడం వల్ల కూడాను మీకున్నటువంటి సకల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా యొక్క సంవత్సరంలో మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి ఆ యొక్క గ్రహ సంచారాల వల కలిగేటువంటి అశుభయోగాలన్నీ కూడా అధిగమించడానికి మీకు చెప్పినటువంటి దైవారాధనను పరిష్కారములు చేసుకుంటూ నిత్యము కూడా మీ యొక్క ఇష్టదేవత నామస్మరణాన్ని చేసుకుంటూ మీ కలగాల్సినటువంటి అరిష్టములన్నీ కూడా అధిగమించేసి ఈ సంవత్సరంలో మీ మీ యొక్క గోల్స్ అన్నిటిని కూడా సంపూర్ణంగా మీరు పొంది సర్వదా మీకు విజయము శుభము సంతోషం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థింపజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకము తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు తప్పకుండా దొరుకుతుంది తద్వారా మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలను